అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకి ముదిరిపోతుంది ఓ పక్క అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్న మరోపక్క నాకేం తెలియదు అని తప్పించుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే దీనికి సంబంధించి ఆయనదైన శైలిలో విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు టీడీపీ లీడర్ అండ్ ఫైర్ బ్రాండ్ ఆర్యూ రెడ్డి గారు సార్ నమస్కారం అండి నమస్కారం అండి సార్ మనం చూస్తున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా మనోభావాలు దెబ్బతీయడమే కాదు వాళ్ళందరూ కూడా ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు ఎవ్వరూ ఊహించిన విధంగా తిరుమల లడ్డులో కల్తీ జరిగిందంటూ రిపోర్ట్లు రావడం జరిగింది దానికి సంబంధించి అనేక అంశాలు కూడా కోడే కోస్తూ ఉన్నాయి ఓ పక్క ఇంత జరుగుతూ ఉన్నావు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఏం తెలియదు అంటున్నారు ఒక పక్క హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది అసలు ఈ వివాదం గురించి మీరేమంటారు ఇది ఒక దుర్మార్గమైన చర్య ఎంత అప్రతిష్టపాలు చేస్తున్నాడంటే హిందువుల మనోభావాల్ని మనం మన భారతదేశానికి ఒక తల్లి పేరు పెట్టుకున్నాం మాత అని చెప్పి అట్లాగే మంది హిందూ దేశం ఒక సెక్యులర్ కంట్రీ ఒక సెక్యులర్ రాష్ట్రం సర్వ మతాలను ఇక్కడ మనం గౌరవిస్తాం అది క్రైస్తవుడు అవ్వచ్చు ముస్లిం ముస్లిం అవ్వచ్చు హిందూ అవ్వచ్చు ఇతరాత్ర వేరే సింధీలు కావచ్చు జైన్లు కావచ్చు ఇతరత్ర ఏదైనా సరే ఏ మతాన్నైనా ఏ యొక్క కులాన్నైనా గౌరవించే దేశం ఈ భారతదేశం అట్లాగే మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ దౌర్భాగ్యమైన మంచి మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారులు ఉన్నప్పుడు హిందువుల మీద ఎన్ని విధాలుగా దాడులు చేసినారు స్వతహాగా ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక క్రైస్తవుడు మరి ఈ ప్రజలు ఎంత తెలివి తక్కువగా అతనికి రెండు వేల పంతొమ్మిదిలో అంత భారీ ఆధైక్యం ఇచ్చారు ఎలా ఇచ్చారో కూడా తెలియదు కేవలం ఒక ప్రజలు ఎలా ఉంటుందంటే ఒక సున్నిత మనస్కులు అంటే వాళ్ళలో చేసినంత వాళ్ళు కూడా ఏమి తెలిసి తెలిసారో తెలియదు తెలియజేసా తెలియదు కానీ ఆ తెలియక చేసిన తప్పు ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రపంచం అంతా తలదించుకునే పరిస్థితికి దిగజారిపోయింది వాళ్ళు తలదించుకోలేదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తలదించుకునే పరిస్థితి అయిపోయింది ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దయం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి ప్రతి ఒక్క వ్యక్తికి ఆరాధ్య దైవం ఎన్నో వేల కోట్ల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన వ్యక్తి కొన్ని కోటాను కోట్ల మంది భక్తులు ప్రపంచం ఒక ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు ఒక తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశం కానివ్వండి ప్రపంచ నలుమూలలా కూడా శ్రీవారి యొక్క భక్తులు ఉన్నారు ఆ శ్రీవారి భక్తులు రకరకాల దేశాల నుంచి రావడం స్వామివారిని దర్శించుకోవడం వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చూపించే ఏదైనా ఒక మార్గం ఉందంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం అట్లాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక కోటాను కోట్ల మంది భక్తులు వస్తూ ఉంటే ఈ యొక్క భక్త భక్తి యొక్క మనోభావాల్ని కూడా ఎంత దెబ్బతీసే విధంలో చూసుకుంటే ఆ లడ్డు కార్యక్రమం ఇతను ఈ చేసే కార్యక్రమాలు ఇతను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే మీరు ఈ యొక్క ముందు తిరుపతి ఒక విషయం ఇది చాలా అత్యంత విషయం కానీ దీనికి ముందు ఉదాహరణలు కొన్ని చూసుకుంటే గనక ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల్లో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయా లేదా దానికి కుక్కలు ఉన్న దానికి సాక్షాత్ విజయవాడలో దుర్గమ్మ గుడి సన్నిధాన సన్నిధిలోనే బంగారు సింహాసనాలు ఎవరు తీసుకెళ్ళిపోయినాడు ఈ గాడిద కొడుకులు కాదా ఆ రోజు అన్న ఆ లఫోట్గాడు ఎవడైతే ఉన్నాడో ఆ గుట్కా మంత్రి కానీ ఆ దేవాదాయ శాఖ మంత్రి కానీ ఈ యొక్క ఈ గాడిద కొడుకు కానీ వీళ్ళ కొట్టాలి ఈ గాడిద కొడుకుల్ని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఈ ప్రజల ముందు తీసుకొస్తే ఏం మాట్లాడినారండి ఆ గుట్కాగాడు ఏం మాట్లాడినా ఆ టైంలో అప్పుడు మంత్రిగా కూడా ఉన్న గుట్కాగాడు ఏం మాట్లాడినారండి కొబ్బరి చెప్ప కొబ్బరి చెప్పులు తీసుకొని వెళ్ళిపోయి మెట్లు దగ్గర కొట్టి ఆ కొబ్బరి చెప్పులు ఎరుకునేవాడు ఆ వెల్లంపల్లిగాడు కానీ ఆ గుట్కాగాడు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ హిందూ సమాజం కానీ రోడ్డు మీదకి వచ్చి ఇలా దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే దేవుడి కోసం ఎంత హీనంగా మాట్లాడినారు కనకదుర్గమ్మ గుళ్ళు సింహాసన ఎత్తుకెళ్ళిపోవడం కానివ్వండి రథాన్ని కాల్చేయడం కానివ్వండి విజయనగరం జిల్లాలో సింహాచలం అప్పనకు సంబంధించిన భూముల విషయాల్లో కానివ్వండి అది ఒక రాజులకు సంబంధించిన గజపతి గారికి సంబంధించిన వంశీకులను దాన్ని పాలిస్తూ ఉంటే ఆ యొక్క భూముల మీద కన్నేసి ఆఖరికి సింహాచలాన్ని కూడా ఆ యొక్క టైంలో వీళ్ళు ఎంత భ్రష్ పెట్టించారో కూడా చూశాం అట్లాగే ఇతరత్ర మన యొక్క ఏదైతే హనుమాన్ జంక్షన్లో ఉండే దే ఆంజనేయ స్వామి దేవాలయం మీద దాడి చేయడం కానివ్వండి విజయనగరంలో ఒక రామాలయం మీద రాముడి విగ్రహాన్ని కూడా వీళ్ళు నరికిన సందర్భాలు కానివ్వండి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు హిందూ హిందూ దేవాలయాల మీద హిందువుల మనోభావాల మీద వీళ్ళు ఎన్నో విధాలుగా దాడులు చేయడం జరిగింది ఆ రోజు ఇతను అంటే ఒక బాబాయిని చంపి ఒక బాబాయిని హత్య చేసి రాష్ట్రంలో ఒక భయానదోళన ఒక ఒక రాజకీయాలకి నాంది పలికింది జగన్మోహన్ రెడ్డి ఒక భయంకర వాతావరణం తీసుకొచ్చింది ఇతను జగన్మోహన్ రెడ్డి ఇతను పేరు పెట్టి పిలవాలన్నా కూడా మాకు సంస్కారంటే వస్తుంది కానీ మీడియా సాక్షి సంస్కారంగా మాట్లాడాలి కాబట్టి ఈ యొక్క గాడిద కొడుకు నిజంగా చెప్పాలంటే ఈ గాడిద కొడుకు ఏంటంటే అధికారం కోసము ఒక హత్య రాజకీయాలతో మొదలుపెట్టి ఆ భయాన్ని సృష్టించి నేను ఏం చేసినా సరే మీకు ఇదే గతి పడతదని చెప్పి అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చేసినాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసినాడు తనకు ఉండే అధికార బలంతో జగన్ ఒక వ్యవస్థను పెట్టుకున్నాడు అప్పుడు యాక్చువల్గా పోలీస్ వ్యవస్థ అనేది లేదు న్యాయ వ్యవస్థ అనేది లేదు న్యాయ వ్యవస్థ వాస్తవం చెప్పాలంటే ఐదు సంవత్సరాలు కూడా ఎంతో కొంత ఈ యొక్క తెలుగు రాష్ట్రాన్ని తెలుగు ఈ యొక్క ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడింది న్యాయ వ్యవస్థే ప్రభుత్వం అడ్డదిడ్డంగా తీసుకున్న నిర్ణయాలకి ఆనాటి హైకోర్టు ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు ముట్కాలేసిన సందర్భాలు లేవా సాక్షాత్ డీజీపీ పోయి కూర్టుమెట్లు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి సిఎస్ ఎక్కిన సందర్భాలు ఉన్నాయి మంత్రులు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి ముప్పై మూడు కేసుల్లో ఏమైనా ముద్ద అయినటువంటి ఈ గాడిద కొడుకు కూడా ప్రతిరోజు కోర్టుకు ఎక్కుతూనే ఉన్నాడు అది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ప్రతి ఒక్క సందర్భంలోనూ కూడా హిందువుల మనోభావాల్ని నాశనం చేసినాడు సాక్షాత్ అప్పట్లో మీరు కూడా చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా రెండు వేల ఇరవై రెండులో కరెక్ట్గా చెప్పాలి రెండు వేల ఇరవై రెండులో బ్రహ్మ శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నప్పుడు కూడా ఆ బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడూ కూడా తిరునామం అనేది ఉంటుంది శ్రీవారికి మూడు నామాలు ఎప్పుడూ కూడా ఉంటుంది ఈడు వచ్చేటనేది కాదు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి అధికారం వస్తూ ఉంటుంది మారుతూ ఉంటుంది ఈడే పర్మనెంట్ అయితే కాదు కదా పర్మనెంట్ అయితే కాదు కదా ఈ గాడిది కూడా అయితే అయితే కాదు కదా ఐదు సంవత్సరాలు కూడా అతని యొక్క స్వయం కోసం అతని యొక్క కళలో ఆనందం చూడడం కోసం కొంతమంది అధికారులు కానివ్వండి ఇతరాత్ర వ్యక్తులు కానివ్వండి సాక్షాత్ ఈ యొక్క ఆదేశాలతోనే కానివ్వండి ముఖ్యమంత్రి కదండి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అత్యంతమైన ప్రతిష్టాంతమైన సంస్థ దానికి ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమంత్రికి అధికారాలు ఎక్కువగా ఉంటాయి విశేష అధికారాలు ఒక ముఖ్యమంత్రికే ఉంటాయి అందుకోసమే వారు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాధీనేతగా ఆయనకు ఒక ప్రత్యేకమైన దర్శన ఏర్పాట్లు కానివ్వండి వితరాత్ర ఏర్పాట్లు కానివ్వండి ఆ యొక్క సంస్థ ఏర్పాటు చేస్తూ ఉంటుంది మరి అది ప్రభుత్వ ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలతోనే జరుగుతుంది ఆ యొక్క బ్రహ్మోత్సవాల్లో తిరునామం బదులు ఒక సిలువును పెట్టించడం జరిగింది మనం ఆ రోజు కూడా దాన్ని మనము తెలుగుదేశం పార్టీ యొక్క ప్రజా సంఘంలో కానివ్వండి ప్రజా ప్రజల వద్దకు తీసుకురావడం జరిగింది కదా మరి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి అనే ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే మాట్లాడడం జరిగిందా అంటే ప్రజల మనోభావాలను భక్తుల మనోభావం కోటాను కోట్ల మంది మనోభావాలని దెబ్బతీసి ఈ రోజు నువ్వేం చేయగలుగుతా ఉన్నావు ఎంతో శ్రీవారికి విశిష్టమైన ఇష్టమైన ప్రసాదం లడ్డు ఈరోజు ఆ ఈ ఈరోజు ఈ దౌర్భాగ్యుడు కేవలం డబ్బు కోసం అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే సంస్థ ఉందో నందిని నెయ్యి నెయ్యి అని చెప్పి ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ గత కొన్ని సంవత్సరాల నుంచి క్వాలిటీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని శ్రీవారికి సమర్పించడం జరుగుతుంది శ్రీవారికి సప్లై చేయడం జరుగుతుంది దాంతో తగ్గట్టుగానే రేటు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఆ యొక్క సంస్థకి ఇవ్వడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఒక స్వచ్ఛందమైన సంస్థ ఈ సంస్థకి ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఇచ్చినా సరే వాళ్ళకంటూ ఒక ఒక ల్యాబ్ అంటుంది గత ప్రభుత్వాలు ఏం చేసినా సరే ఆ యొక్క సంస్థ పాలసీ ప్రకారం పనిచేయడం జరుగుతూ ఉంది ఉదాహరణకు మీరు ఏదైనా ఒక వస్తువు ఇచ్చినారనుకోండి దాన్ని ల్యాబ్లోకి తీసుకెళ్తారు తిరుమల తిరుపతి విశాఖ సంబంధించిన డైరీ ఒకటి ఉంటుంది ఆ డైరీ ఫామ్లో ల్యాబ్ ఉంటుంది ఆ ల్యాబ్ ప్రకారం మిమ్మల్ని ల్యాబ్ టెస్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి స్వయంగా ఒక టీం ఉంటుంది ఆ టీం వెళ్ళి వాళ్ళ యొక్క ప్లాంటీరీని కానివ్వండి చెక్ చేసుకోవడం కానీ ఇతరత్ర క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఎంతవరకు ఉందో చూసిన తర్వాతనే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని తిరుపతికి కానీ తిరుమలకి పంపించడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా అదే కదా చేసినారు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అదే చేసినారు కదా ఈ దౌర్భాగ్యుడు ఈ క్రైస్తవుడు ఎప్పుడైతే ఇచ్చినారు మేము గొప్పత నుంచి కూడా చెప్తూనే ఉన్నాం కదా ఇతర ఒక క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డా జగన్మోహన్ రెడ్డి హిందువా మీడియా ద్వారా అడుగుతా ఉంటే నువ్వు రెడ్డివా నువ్వు ఒక హిందువువా మన హిందూ సాంప్రదాయం ప్రకారము బ్రహ్మోత్సవాలు అనేది ముఖ్యమంత్రి అనేది ముఖ్యమంత్రి దంపతులుగా వెళ్ళి ఎందుకంటే ప్రభుత్వాధి ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ప్రతినిధి ముఖ్యమంత్రి ఈ ప్రతినిధి అనేవాడు ఒక ఏదైతే బ్ర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు సతీ సమేతంగా హాజరవ్వడం అనేది ఈ యొక్క రివాజు ఈ యొక్క రాష్ట్ర రివాజు ఏనాడైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు సతీ సమేతంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు కానివ్వండి హిందువుల మనోభావాలు కానివ్వండి ఈ దేశం పట్ల ఉండే హిందూ సమాజం పట్ల అతనికి గౌరవం ఉన్న ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా ఏ రోజైనా సరే ఈ బ్రహ్మోత్సవాల్లో కానీ తిరుమలలో కానీ ఏనాడైనా సతీ సమేతంగా వెళ్ళి బ్రహ్మోత్సవాల్లోకి వెళ్ళి పాల్గొనడం జరిగిందా ఒంటరిగా పోతా ఉంటాడు ఒక ఆటిన రాణిని తీసుకొని అక్కడ ఒక ఆటిన రాణి ఉంది కదా ఒక సింగారం రాణి ఆ రాణిని తీసుకొని పోతూ ఉంటాడు తిరుమలకు పోయినప్పుడల్లా స్వామి భజన అక్కడ వేదాశీర్వాదం జరిగినా కూడా ఎన్నో కోటాను కోట్ల మంది భక్తులు ఆ స్వామిని ఒక సెకండ్ చూడాలని ఎంతో ఆతృతంగా ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి ఆ స్వామి దగ్గరకు వస్తే వీళ్ళు ఏ విధంగా ఆ భక్తులను అవమానిస్తారో మనం చూసినాం సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ వేదాలు పట్టించిన వేద పండితులతో వేదాశీర్వాదం కనుక ఇప్పిస్తే ఆ వేదాశీర్వాదాన్ని కూడా ఎంత అవహన చేసినాడో కూడా ఈరోజు రికార్డులో ఉన్నాయి అంటే హిందువుల పట్ల ఈ దౌర్భాగ్యుడికి ఎంత విలువ ఉందో అనేది మీరు అర్థం చేసుకోగలాలి మనది సెక్యులర్ కంట్రీ మనం ప్రతి మతాన్ని గౌరవిస్తాం ఇక్కడ ఇక్కడ ఐదు కోట్ల మంది ప్రజలు కానివ్వండి యావత్ భారతదేశంలో ప్రజలు కానివ్వండి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కానివ్వండి ఏ మతానికి సంబంధించిన పండగ వచ్చినా అది క్రిస్మసే కావచ్చు రంజానే కావచ్చు లేదంటే మన హిందువులకు సంబంధించిన సంక్రాంతే కావచ్చు ఇతరత్ర ఏదైనా మలయాళకి సంబంధించిన ఓనం కానివ్వండి ఏదైనా సరే ఇక్కడ సాంప్రదాయంగా ప్రతి ఒక్కరు గౌరవించి చేసుకుంటామా లేదా ఈరోజు ఐదు కోట్ల మంది ప్రజలు ఏ విధంగా ఇతనికి అధికారం ఇచ్చి ఒక క్రైస్తవుని చూపించి హిందువుల మనోభావాలకు అత్యంతమైన ఇష్టమైన హిందువులకు అత్యంత ఇష్టమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వ్యక్తిని ఆ హోదాలో కూర్చోబెట్టినారు అట్లాగే అప్పుడు అప్పట్లో బోర్డుగా పనిచేసిన ఒక వైవి సుబ్బారెడ్డి ఇతను స్వయానా బాబాయే అతను కూడా ఒక క్రైస్తవుడే ఇంట్లో ఉండేవన్నీ క్రైస్తవులే ఆదివారం పోతే వీళ్ళు చర్చిలకు పోతూ ఉంటారు వీళ్ళు పోయేసి అక్కడ బోర్డు చైర్మన్గా ఉండడం అంటే ఇది ఇది బంధు ప్రీతే కదా ఇది బంధువుల్ని నువ్వు కాపాడుకోవడానికి నీ యొక్క కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ యొక్క ఆనందం చూడడానికి వాళ్ళకి అర్హత లేకపోయినా సరే వాళ్ళకి పదవులు ఇచ్చి మిగతా ఎవరైతే ఉన్నారో ప్రజలు ఏన్ని ఇబ్బందులు పడినా కూడా గాలికి సో వాళ్ళకి ఆ యొక్క హిందూ యొక్క ధర్మాన్ని కానివ్వండి హిందూ ధర్మం పట్ల ఉండి వాళ్ళకి ఏదైనా భక్తి భావన కానీ ఏం తెలుస్తాయి వాళ్ళకి సో ఎప్పుడూ కూడా తెలియదు కాబట్టి ప్రసాదాలను కాల్తో తనడం వేద శిర్వాదం చేసే వాళ్ళని తిట్టడం ఆ అక్షంతలను కూడా ఇష్టాసారంగా తుడిచేసుకోవడం ఏదైతే తూతూ మంత్రంగా ఆ రోజు ఒక ముఖ్య ముఖ్య అతిథిగా ప్రధాన అతిథిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకి పాల్గొనాలి కాబట్టి తూతూ మంత్రంగా వెళ్ళిపోవడం చెప్పులతో సాక్షాత్ చెప్పులతోనే పాదరక్షలు ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష తిరుమల వెంకటేశ్వర స్వామి స్వయంగా తిరిగిన ప్రదేశం అది అక్కడ స్వయంభూగా వెలిసిన ప్రదేశం ప్రతిది కూడా కొండ మీద ఏదైతే ఉందో ప్రతీది కూడా స్వామివారి పాదాల చింతకే వెళ్ళాలి పురాణాలు కూడా అదే చెప్తా ఉన్నాయి శాస్త్రాలు కూడా అదే చెప్తా ఉన్నాయి ఆగమ ఆగమ శాస్త్రం కూడా అదే చెప్తా ఉంది ప్రతి వ్యక్తి కూడా పాదరక్షలు విడిచిపోవాలి మరి ఈ దుర్మార్గుడు ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఇతనికి పాదరక్షలతో స్వయంగా ధ్వజస్తంభం దగ్గర పాదరక్షలు విడిచిన సందర్భాలు లేవా మరి ఇట్లాంటి మెట్టుతో కొట్టాలా దేనితో కొట్టాలి ఇట్లాంటి ఏ ఏ శిక్ష వేయాలి ఇతనికి దీన్ని ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి మేము కూడా గౌరవ న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టుని ప్రధాన ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి గారిని కూడా ప్రాధాయపడుతుంది ఏంటంటే దీన్ని సుమోటగా కేసు తీసుకొని ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎండోమెంట్ మినిస్టర్ బోర్డు చైర్మన్ బోర్డు సభ్యులు దానికి సంబంధించి సహకరించిన ఈవో ధర్మారెడ్డి ధర్మారెడ్డి అనేవాడు కూడా ఒక క్రైస్తవుడే కాదా ముఖ్యమంత్రి ఒక క్రైస్తవుడు ఈవో క్రైస్తవుడు బోర్డు చైర్మన్ క్రైస్తవుడు బోర్డులో ఉండే మెంబర్లందరూ ఫోర్ ట్వంటీ కాదా ఈ శేఖర్ రెడ్డి అనేవాడేవాడు ఫోర్ ట్వంటీ కాదా చెన్నైలో ఎన్ని యొక్క అరాచకాలు చేసిన వ్యక్తికి నువ్వు బోర్డు మెంబర్గా ఇచ్చినావు తీండాలి ఒక బోర్డు మెంబర్లో ఉండే వ్యక్తుల యొక్క చరిత్ర తీస్తే మేము విమర్శించడం కాదు రికార్డులే చెప్తాయి వాళ్ళ యొక్క క్రిమినల్ రికార్డులే చెప్తాయి సో ఇట్లాంటి వ్యక్తులు ఉండే ఇలాంటి యొక్క స అంటే వ్యవస్థలో వ్యవస్థను నాశనం చేసి ఈ యొక్క సొసైటీలో కూడా జీవించడానికి అర్హత లేని వ్యక్తుల్ని ఈరోజు నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్లుగా చేసి ఈరోజు అన్యమత ప్రచారం కూడా జరిగింది మీరు గత ఐదు సంవత్సరాల్లో కూడా యథేచ్ఛిగా తీసుకుంటే కడక అంటే కులాల మధ్యన గొడవలు పెట్టాలి మతాల మధ్యన చిచ్చు పెట్టాలి వర్గాలుగా విభజించాలి వర్ణాలుగా విభజించి నేను అధికారం చలాయించాలని ఈ దుర్మార్గుడు చేసిన పనికి దానికి ఈరోజు ఈరోజు ఏ ఏది బాధపడుతుందంటే ఏది తలదించుకుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయ ప్రతిష్ట దెబ్బతింది దానికోసం ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు నిన్నటి నుంచి ఏదైతే ఈ ఈ యొక్క విషయం బయటకు వచ్చిందో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు కూడా మేము ఎన్నో సందర్భాల్లో మా యొక్క అప్పట్లో ఉండే ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్లాట్ఫామ్లో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారని ఎన్నో సందర్భాల్లో మాట్లాడడం జరిగింది అధికారంలోకి వచ్చినప్పుడు కానీ ఎలక్షన్ టైంలో కానీ ప్రతి ఒక్క వాగ్దానంలో కూడా ఈ మా యొక్క అజెండాలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రోక్షణ చేయాలి ప్రక్షాళన చేయాలని చెప్పి ఈ ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది అదే మాట తీరుతో ఆయన అధికారంలోకి రాగానే ప్రక్షాళనైతే మొదలుపెట్టినారు ఈ గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందనే యొక్క విచారణ తీసుకుంటే జూన్ పన్నెండో తారీఖున ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క ముంద తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అధికారిని మార్చడం కానివ్వండి కొత్త అధికారులు రాగానే ఏం జరిగింది అవతారలు ఏం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఈ భక్తులు దీని మీద ఎన్నో సందర్భాల్లో ప్రసాదం నాణ్యత మీద ప్ర ఎన్నో సందర్భాల్లో వితరాత సోషల్ మీడియా ద్వారా కానివ్వండి తిరుమలకి డైరెక్ట్గా మేలు స్వామించడం కానివ్వండి ఉత్తరాలు ఇవ్వడం కానివ్వండి ఎంతోమంది దాతలు ఈ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే నిమ్మక నీరటుగా ఉన్నాడు ఈ గాడిద కొడుకు ఏ రోజు కూడా ఐదు సంవత్సరాలు ఏ రోజు నువ్వు చేసినావా ఈ ప్రభుత్వం ఒక నే అంటే ఒక ప్రక్షాళన చేసే ప్రభుత్వం కాబట్టి వచ్చి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం మీద పర్యవేక్షణ చేసి అధికారాన్ని మార్చి నాణ్యత లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది కనుక విచారిస్తే ఆ విచారణలో ఈరోజు ఒక ఎంత దౌర్భాగ్యమైన ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిందని ఈరోజు చూసాం అత్యంత ఇష్టమైన శ్రీవారికి ఇష్టమైన ప్రసాదాన్ని కూడా ఒక గొడ్డు మాంసాన్ని పంది మాంసాన్ని కల్పిస్తారా దుర్మార్గుల ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉందా అంటే శ్రీవారిని అప్రతిష్పాలు చేసినట్టే కదా దేశ దేశాల్లో ఉండే యొక్క స్వామివారి భక్తులకి ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం ఏం చెప్తుంది దానికోసం ఇప్పుడు ఈ యొక్క ముఖ్యమంత్రిగా నడుం కట్టి ఆ యొక్క ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళమే చర్య తీసుకోవడం చర్యలే ఎంత భయంకరమైన ఎంత కష్టమైన చర్యలు తీసుకోవాలంటే ఇట్లాంటిది మళ్ళీ చేయాలంటే ఆలోచన రావాలన్న కూడా ఉనుకు పుట్టే విధంగా ప్రభుత్వం చేయాలి అయితే ప్రస్తుతం దీని మీద విచారణ జరిపితే జూన్ పన్నెండో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారు తీసుకున్నారు జూలై ఇరవై రెండో తారీఖున దీని మీద రిపోర్ట్ జరగడం జరిగింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉంది దానికి ఒక ఫుడ్ కార్పొరేషన్ సంబంధించింది దాని మీద చేస్తే ఎవరైతే ఈ యొక్క నెయ్యిని సప్లై చేస్తున్నారో ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ అని ఉంది అది ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ ఎవరిదండి ఒక మైనార్టీకి సంబంధించిన వ్యక్తిది కాదా ఒక ముస్లింకి సంబంధించిన వ్యక్తి కదా దానికి నా దగ్గర ఖచ్చితంగా సాక్ష్యం ఉంది ఆ సాక్ష్యం మీకు చూపిస్తా ఇది ఎవరిదండి ఇది ఇది ఆల్ఫా మిల్క్ ప్రోడక్ట్ కదా దీని మీద హలాల్ సర్టిఫికేట్ ఉంది హలాల్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారండి ఒక ముస్లింకైనా సంబంధించింది ఇస్తారు వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క చర్యలు ఏంటండి ఇది ఒక మిల్క్ ప్రొడక్ట్ అని పేరు చెప్పుకొని పంది మాంసాన్ని నిల్వ చేయడం గొడ్డు మాంసాన్ని నిల్వ చేయడం చేపలు నిల్వ చేయడం చేపల ద్వారా ఆయిల్ తీసి దాన్ని నిల్వ చేయడం ఇదే కదా చేసింది వీళ్ళు ఇదే కదా సాక్ష్యం ఇది మరి ఇలాంటి దౌర్భాగ్యమైన కంపెనీకి నువ్వు ఏ విధంగా ఇచ్చావు గడిచిన నందిని కంపెనీ ఎంతో స్వచ్ఛమైన నాణ్యమైన శ్రీవారికి వారి శ్రీవారి భక్తుల వాళ్ళు ఆ యొక్క కంపెనీ సప్లై చేస్తున్న నేతిని కాదనుకొని నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివర్స్ రన్నింగ్ అని చెప్పి నువ్వు రివర్స్ గడువు కదా రివర్స్గానే పోతా ఉంటావు నువ్వు దౌర్భాగ్యడ నీ యొక్క డబ్బుల ఆశ కోసం కమిషన్ల కోసం పొద్దున్న లెగిస్తే డబ్బులు డబ్బులు ఏం చేసుకుంటే నెత్తి కొట్టుకుంటావారు ఈ పొద్దున్న నిద్రేసి కొట్టుకోవడానికి ఈ డబ్బులు ఆఖరికి శ్రీవారిని కూడా వదలకుండా శ్రీవారికి పెట్టే అన్న ప్రసాదాల్లో కూడా ఈ ఎదువైన చర్యలు తీసుకున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటి ఏం చేస్తే ఈ యొక్క ఈ దౌర్భాగ్యం ఏం చేస్తే అనకూడదు కానీ పాపం పోతుందో నాకు అర్థం కావట్లేదు అయితే వీడైనా సావాల జనాలను కొట్టుకొట్టి చంపేలా లేదనుకుంటే కనుక ఈ భక్తుల మనోభావాలని మళ్ళీ మళ్ళీ తీసుకురావాలంటే ఇట్లాంటి వ్యక్తిని నడి రోడ్డులో పెట్టి మరణశిక్ష వేస్తే కానీ ఇది జరగదు ఇది ఎందుకంటే ఇది ఒక పార్టీ పరంగానో వ్యక్తి పరంగానో చెప్పట్లేదు మేము శ్రీవారి భక్తులమండి మేము హిందువులం అండి మేము హిందువులు కాపాడాల్సిన బాధ్యత మాకుంది ఈరోజు మేము ఉంటాం రేపు పోతాం మా భావితరాలు మాది మాది హిందూ దేశంలో పుట్టాం హిందూ మతంలోనే పుట్టాం దాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏమైపోతుంది హిందూ సమాజం ఏమైపోతుంది విశ్వ హిందూ పరిషత్ ఎందుకు మాట్లాడలేదు అందరూ కలిసి మఠాధిపతులు ఏం చేస్తా ఉన్నారండి ఏమైపోతా ఉన్నారు ఈ యొక్క స్వాముల పేర్లు చెప్పుకొని గతంలో గౌ ప్రభుత్వాలు పేరు చెప్పుకొని ఎకరాక రూపాయి ఇచ్చినాడు ఎవరా స్వరూపానంద స్వామికి వైజాగ్ విశాఖపట్నం పేటాధిపతికి మరి ఈ ప్రజల యొక్క ఆస్తిని అప్పనంగా పెట్టేసి మేము హిందూ సమాజాన్ని మేము కాపాడే స్వాములు అని చెప్పుకొని ఎక్కడికి వచ్చినా మాకు రెడ్ కార్పెట్ వేయాలని చెప్పి అంటాడు ఏమైపోయినాడు ఈ చిన్నజీ స్వామి ఏమైపోయినాడు ఈ స్వరూపానంద స్వామి అంటే హిందువుల యొక్క డబ్బులు వీళ్ళకి కావాలి మీరు ఒక రెడ్ కార్పెట్ లైబ్రరీ మీకు కావాలి మా హిందూ ఇష్టదాయమైనటువంటి దేవుణ్ణి మీరు అవమానిస్తే మీరు బయటికి రారు ఎందుకంటే మీకు భయాలు ఈ భయంతోనే మీరు బతుకుతూ ఉన్నారు ఇట్లాంటి మీ బతుకుల అని మిమ్మల్ని చూసే పరిస్థితి ప్రజలు తిరుగుతూ కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా రావాలి ప్రజలే బయటకు రావాలి ఇట్లాంటి దుర్మార్గం రోడ్డు మీద కనబడితే ఈ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీద కనబడితే తొక్కి తొక్కి బండకేసే కొట్టాలి ఇట్లాంటి గాడిద కొడుకుల్ని ఇట్లాంటి పనిచేసే మనకి ఇట్లాగే ఆల్ఫా కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ ప్రభుత్వం విచారించేందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే క్రి ఏదైతే నందిని అనే కంపెనీ ఏదైతే నాణ్యమైన నాణ్యమైన నీతిని ఏదైతే సప్లై చేస్తుందో ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రసాదం అనేది ఒక నాణ్యమైన ఉంది కానీ గడిచిన ఐదు సంవత్సరాలు చేసిన అన్యాయాన్ని మాత్రం ఉపేక్షించకూడదు దీని ద్వారా ఎవరెవరైతే లబ్ధి పొందారో ముఖ్యంగా ఈవో ధర్మారెడ్డి కానీ క్రితపూర్వం ఉండే ఈవో ధర్మారెడ్డి కానీ ఎండో మినిషన్స్ కొట్టు కోర్టు అని చెప్పి గతంలో ఉన్నాడు అతను కానివ్వండి సాక్షాత్ అప్పట్ మాజీ ముఖ్యమంత్రి ఈనాడు పులివెందుల శాసనం చెప్పినటువంటి జ జగన్మోహన్ రెడ్డి కానీ ఈవో వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరినీ శిక్షించిన అవసరం ఉంది వీళ్ళు ఎంత డ్రామాలు ఆడుతున్నారంటే ఇంత దౌర్భాగ్యం పని చేసినా కూడా సిగ్గు సెలవు లేదు ఎందుకంటే వీళ్ళు మనుషులకు పొట్టలేదు వీళ్ళు కొడుకు ఏమంటాడు నాకు ఏమి సంబంధం లేదు మీరు విచారించి చేయండి అని చెప్పంటాడు బాబాయ్ ఏమంటాడు అసలు నాకు విచారణ ఆమె జరపద్దని చెప్పి హైకోర్టులో రిట్రీట్ చేసేస్తాడు అంటే బాబాయ్ ఒక మాట ఇక్కడ కొడుకు ఒక మాట కాబట్టి ఈ యొక్క దుర్మార్గమైన ఏదైతే చర్య ఉందో దీన్ని అసలు ఉపేక్షించాల్సిన అవసరం లేదు తగు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తిరిగి ఈ హిందూ సమాజం తలెత్తుకుని తిరగాలంటే హిందువులు మేము హిందువులు అని చెప్పుకు గర్వంగా నిలబడాలంటే వీళ్ళ మీద తీసుకునే చర్యలు చాలా కఠినాతి కఠినంగా ఉండాలి దీని ద్వారానే రాష్ట్రంలో సుప్రసిద్ధమైన దేవాలయాలు ఒక తిరుమలే కాకుండా ఇంకా సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి ఒకటి సింహాచలం కానివ్వండి విజయవాడ కనకదుర్గం టెంపుల్ కానివ్వండి ఇటు అన్నవరం కానీ విసుగోడలో మీకు అన్నవరం కూడా ఉంది సో ఈ అన్నవరంలో కూడా భారీ అవకతవకలు జరిగినాయి దుర్మార్గాలు జరిగినాయి అక్కడ స్వామివారికి సత్యనారాయణ స్వామివారు పెట్టే ప్రసాదంలో కూడా వైసీపీ దొంగలు ఈ దుర్మార్గులు అక్కడ అక్కడ కూడా యొక్క వైసీపీకి సంబంధించిన వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రసాదంలో కూడా కల్తీ జరగడం జరిగింది సాక్షాత్ సింహాద్రి అప్పన నరసింహస్వామి టెంపుల్లో కూడా ఈ యొక్క వైసీపీకి సంబంధించిన దొంగలే ఇక్కడ నేత్రడం జరుగుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క సుప్రసిద్ధమైన దేవాలయాలని పరీక్షించాల్సింది గవర్నమెంట్ ఎట్ ద సేమ్ టైం హిందూ భావాలు ఉండి హిందూ సమాజాన్ని గౌరవించే ప్రతి ఒక్క హిందూ మతస్థుడు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మా యొక్క మతం మీద వేరే వాళ్ళు మతం మీద చేస్తామంటే ఎట్టి పరిస్థితి ఉపేక్షించేది లేదు అన్య మతం మతాన్ని మాత్రం ఎట్టి పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రంలో ఉపేక్షించేది లేదు ప్రతి మతాన్ని మేము గౌరవిస్తాం దాంట్లో తప్పలేదు ప్రభుత్వం అని సెక్యులర్ ప్రభుత్వం ఇది ప్రతి మతాన్ని గౌరవిస్తాం మీ మతాల జోలికి మీ దగ్గర రావాల్సింది అంటే రెచ్చగొట్టే ఉపన్యాసాలు కానివ్వండి రెచ్చగొట్టే చర్యలు గత ప్రభుత్వం చేసింది ఆ యొక్క చర్యలను కూడా ఈ యొక్క ప్రభుత్వం ఉపేక్షించకూడదని మీ ద్వారా మీరేం తెలియజేస్తా ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పరీక్షించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టే ఈరోజు ఈ యొక్క విషయాన్ని బయట తీసి జరిగింది హిందువులు కూడా కలిసికట్టుగా రావాల్సిన అవసరం ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెద్ద తలకాయలు కూడా ఈ యొక్క దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది నడ్డా గారు కూడా ఎవరైతే ఉన్నారో వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ మంత్రి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి గారు కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు పూర్తి వివరాలు కానీ నివేదిక రూపంలో రిపోర్ట్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తాము సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుందనే విషయం ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి ఉంది రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఇప్పుడుండే ప్రభుత్వంలో ఏదైతే సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్న తిరుమలతో సహా నాణ్యమైన ప్రసాదాన్ని ఇస్తాము కానీ ఇట్లాంటి గాడిద కొడుకుల్ని ప్రజలు మాత్రం క్షమించకూడదు ప్రభుత్వాలు క్షమించకూడదు న్యాయస్థానాలు కూడా ఉపేక్షించకూడదని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ